విజయవాడ పార్లమెంట్ సభ్యుడిని పార్టీలో నాకు ఏ హోదా లేదు నేను పాలిటికల్ మెంబర్ని కాదు కనీసం అధికార ప్రతినిధి కూడా కాదు కాబట్టి అది మీరు అడగాల్సిన అడగాల ప్రశ్న నేను రిలవెంట్ కాదు చెప్పాను నేను అంతంత టెస్ట్లో ఉంటాను బీజేపీ వాళ్ళతో టెస్ట్లో ఉంటాను వైసీపీ వాళ్ళతో టెస్ట్లో ఉంటాను టీడీపీ వాళ్ళతో రోజువారీగా కలిసే ఉంటాం టీడీపీ వాళ్ళతో కమ్యూనిస్టులతో టెస్ట్లో ఉంటాం కాంగ్రెస్తో కూడా టెస్ట్లో ఉంటాం మేము ఢిల్లీలో ఉంటే అందరం కలిసే ఉంటాం మనం ఈ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాము అనేది ఒక క్లారిటీ నాకైతే క్లారిటీ ఉంది సరే రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు మోడీ గారు మంచి పని చేసేది తిడతారు చెడ్డ పని చేసేది తిడతారు మెచ్చుకుంటారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి మంచి పని చేసిన చేస్తారు చెడ్డ పని చేసిన మెచ్చుకునే వాళ్ళు ఉంటారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏ పని చేసినా మెచ్చుకునే వాళ్ళు ఉంటారు తిట్టేవాళ్ళు ఉంటారు అందరూ ఇప్పుడు 100% జనాల ఫీలింగ్స్ మనం కంట్రోల్ చేయలేం కదా ఇది ప్రజాస్వామ్యం ఎవరి ఫీలింగ్ అడుగుతుంది ఎవరైనా భావ స్వేచ్ఛ ఉంది ఇలాంటి విలేకరు ఎవరు పార్టీ టికెట్ ఇవ్వదంట కదా మీకు అన్నారు అంటే నేను చెప్పిన సమాధానం అది పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఏముంది ప్రజలకు నేను నిజంగానే సేవ చేశాను ప్రజలు కోరుకుంటే ఇండిపెండెంట్ గానే పోటీ చేసి గెలిచే సత్తా మాకు అని చెప్పాను మళ్ళీ చెప్తాను నేను చెప్పాను కెమెరాలు తిప్పండి నన్ను కొట్టాం కదా అని తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు నన్ను చెప్పు తీసుకోవడదా అని కొట్టిన పబ్లిక్ గా మీద చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు మీ ప్రెస్ లో పబ్లిక్ గా కార్పొరేషన్ ఎలక్షన్ ముందు నన్ను గొట్టం కాడని తిట్టిన వాళ్ళు ఉన్నారు అక్కడ నన్ను చెప్పు తీసుకోవడదా అని తిట్టిన వాళ్ళు ఉన్నారు నేనేం మాట్లాడలేదుగా నేను ప్రజల కోసం పని చేస్తున్నా తిట్టించుకుంటూనే వెళ్తున్నా ముందుకి ప్రజలు అర్థం చేసుకుంటే వెళ్ళండి లేకపోయినా కానీ ఇన్ఛార్జ్ అయిన కాన్స్టిట్యూషన్ పోస్ట్ రావు ఎమ్మెల్యే అయితే కాన్స్టిట్యూషన్ పోస్ట్ ఇన్ఛార్జ్ కాన్స్టిట్యూషన్ పోస్టా పార్టీ అరేంజ్మెంట్ కోసం ఇన్ఛార్జ్ పెట్టుకుంటారు పైదామీ చాలాసార్లు చెప్పాను మీకు మళ్ళీ మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నారు మీరు ఇదేమి రాజ్యాంగ పదవి కాదు అట్టా కానీ రాజులు సామంతరాజులు రారాజులు ఎవరు లేరు ఇది ప్రజాస్వామ్యం ప్రజల్లో ఎన్నుకున్న ఎంపీని నేను ప్రజలు ఎన్నుకున్న ఎంపీ ఈస్ట్లో గద్దె రామ్మోహన్ గారు ఉన్నాడు అట్లాగే వైసీపీ ప్రజాప్రతినిధులు ఉన్నారు కలిసి పనిచేస్తే ప్రజలకు మంచిది అంతేగాని ఇన్ఛార్జ్ ఎవరు గొట్టంగళ్ళు రాసుకోండి విజయవాడ ప్రజలు నాతో చాలా కంఫర్ట్గా ఉన్నారు విజయవాడ ప్రజలు నాతో చాలా కంఫర్ట్గా ఉన్నారు విజయవాడ ప్రజలు నాతో చాలా కంఫర్ట్గా ఉన్నారు మహానాడుకు నన్ను పిలవదు ఎవరు నాకు నా కాంట్రిబ్యూషన్ ఏం లేదు నా పాత్ర ఏం కనపడలేదు నాకు ఇప్పుడు నేను ఒక సిట్టింగ్ ఎంపీని కనీసం ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు ఒక రాజ్యసభ ఉన్నాడు అడవల్లి రామ్మోహన్ నాయుడు తప్ప ఎవరికి పాత్ర లేదు అక్కడ నాకేం తెలుసా అడగాల్సిన చంద్రబాబు గారిని అడుగు లేదా అచ్చెన్ నాయుడు అడుగు కేసినేని నాని గారి వ్యాఖ్యలపై నేను స్పందించదలుచుకోలేదండి ఆయన మా అంటే పేర్లు ఎత్తి అనలేదు ఒకవేళ నాకు తెలిసి వైసీపీ వాళ్ళని గొట్టంగాళ్ళని ఉంటాడు వైసీపీ వాళ్ళని ఉంటాడు గొట్టంగాళ్ళ ఆయన అప్పుడు ఆయన భవనం మీద నా ఫోటో లేదు చూసుకోండి మీరు ఆ భవనం మీద నా ఫోటో అయితే లేదు అవును పోటీ చేస్తా నాని గారి మాటల్లో దాని మీద ప్రస్తుతం అయితే ప్రస్తుతం నేనేం స్పందించదలుచుకోలేదు అది స్పందించాల్సిన టైం వచ్చినప్పుడు స్పందిస్తాను నాకు బాస్ చంద్రబాబు నాయుడు గారు నా బాస్కి ఎప్పుడో ఒకసారి మాట ఇచ్చా ఎవరేం మాట్లాడినా నేనైతే ఏం మాట్లాడినండి అని నేను మాట ఇచ్చా మాటకి కట్టుబడి నాకు ఆయన మీద ఉన్నటువంటి గౌరవం ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ ఆయన నాకు దైవంతో సమానం కాబట్టి నా మెంటాలిటీకి నన్ను ఎన్నిసార్లు అన్నా ఒక బీసీ నాయకుడిగా చంద్రబాబు గారిని అంటేనే ఎవరన్నా అంటేనే ఒంటికాల మీద వెళ్ళేవాడిని నేను నన్ను ఎన్నోసార్లు అవమానపరిచినా నేను కామ్గా ఎలాగే కూర్చుంటున్నానంటే మాత్రం నాకు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి నాకు ఒకసారి ఎమ్మెల్సీ ఇచ్చాడు ఆయన ఆయన ఇవ్వకపోతే ఇంకొకరు ఇస్తారు అని నేను అనుకోను ఆయన కాబట్టికే నాకు ఇచ్చాడు అనుకుంటాను ఆయన కాబట్టికే నాకు ఇచ్చాడు నాకు ఇంత గౌరవం నా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే చంద్రబాబు నాయుడు గారు ఇంత గౌరవం ఇచ్చాడు ఈరోజు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే బుద్ధాయంకన్ నా చాటుకెళ్ళాడంటే
పది మంది ఉంటే నలుగురు గుర్తుపడతారు నా దగ్గరికి వస్తారు అది అది నాకు ఆ పర్సనాలిటీ ఇచ్చింది చంద్రబాబు గారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు గారికి పార్టీకి ఎక్కడ ఇబ్బంది కలగకూడదని దీని మీద స్పందించదలుచుకోలేదు అదే అయినప్పుడు ఇక అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాము ఇప్పుడు ఆయనతో మేము కూడా కలిసి ప్రయాణించిన వాళ్ళమే మేమేమి సపరేట్గా లేము అందరం కలిసి వచ్చా చిన్న చిన్న మన భేదాభిప్రాయాలు వచ్చినాయి విడిపోయాం ఏదో మేము ఒకసారి రెస్పెక్ట్ పెట్టున్నాం మాట వాస్తవమే అనేక ఇంటర్వ్యూలో అనేక సార్లు ఈ మీడియా ముందు నేను ఆ రోజు అలా పెట్టి ఉండకూడదు అది ఏదో మా తొందరపాట్లో పెట్టామని అనేక సార్లు చెప్పాను అయినా సరే ఆయన అందరినీ టార్గెట్ చేయడం లేకపోతే ఒక బీసీ నాయకుడిని నేను ముఖ్యంగా నన్ను ఎన్నోసార్లు ఆయన టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు అయినా సరే ఆయన విజ్ఞతగా వదిలేశాను అయితే ఒకటి మాత్రం చెప్తున్నా నేను ఎవరికో భయపడా మాత్రం దానికి సమాధానం చెప్పండి చంద్రబాబు నాయుడు గారు అనేవాడు నాకు దైవ సమానుడు 100 సార్లు చెప్పా చంద్రబాబు గారికి చెప్పాను నేను సార్ నేను నా జీవితంలో ఇప్పుడు ఆయన దెబ్బలాడాడో లేదో ఇలా తెలియదు ఆయన మేము ప్రెస్ మీట్ పెట్టిన దానికి ఆయన మమ్మల్ని దెబ్బలాడాడు చంద్రబాబు గారు మమ్మల్ని దెబ్బలాడాడు ప్రెస్ ముందు చెప్తున్నాను నేను మమ్మల్ని దెబ్బలాడాడు నేనైతే ఆయన చెప్పా ఏమని సార్ నేను ఎప్పుడు ఇక ఇలాంటి పార్టీలో ఏ విభేదాలు వచ్చినా నేను ప్రెస్ మీట్ పెట్టనండి ఎవరి మీద మాట్లాడినని చెప్పా దానికే నేను కట్టుబడి ఉన్నాను కాబట్టి నన్ను ఉదాహరించి దాదాపు ఇప్పటికో 10 సార్లు మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడితేనే నేను వంటకాల మీద వెళ్ళేవాడిని నన్ను మాట్లాడితే వెళ్ళానా కానీ నేను వెళ్ళను చంద్రబాబు గారు నాకు దైవంతో సమానం కాబట్టి నేను వెళ్ళదలుచుకోవాలి ఇప్పుడు పార్టీ అధిష్టానం కూడా చూస్తుంది కదండి ఇవన్నీ పార్టీ అధిష్టానం కూడా మీకు తెలుసు నాకు తెలుసు మీడియా అనేది వాళ్ళు పవర్ఫుల్ ఇదేదో ఆయన సీక్రెట్గా మాట్లాడింది కాదు ప్రతి మీడియా చూస్తారు వాళ్ళు లోపల 20 టీవీలు ఉంటాయి ఛానళ్ళు ఉంటాయి అన్నీ చూస్తారు మరి వాళ్ళు ఎందుకు అవుతున్నారో అయితే నాకైతే తెలియదు మేమైతే ప్రత్యేకంగా ఈయన మీద పార్టీ దృష్టికి అయితే తీసుకెళ్ళా అది కూడా చెప్తున్నా నాని గారి మీద పార్టీ దృష్టికి అయితే మేము తీసుకెళ్ళాం అవి పార్టీకి నష్టం చేకూరుస్తాయనే ఆయన ఏం మాట్లాడినా మేము మాట్లాడతాం పార్టీకి నష్టం చేకూరుస్తాయనే ఆయన ఏం మాట్లాడినా నాని గారు అంటున్నాం మేము గౌరవంగా నాని గారే అంటున్నాం పార్లమెంట్ సభ్యులు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు అయినా ఆయన ఏం మాట్లాడినా మేము మాత్రం మాట్లాడి తెలుసుకోవాలి ఆయన మీద ఓకే చెప్పే కదా ఇప్పుడు మీరు అంటున్నారు కదా మీ మీద మాట్లాడారు అయినా సరే మా మీద మాట్లాడినా నేను మాట్లాడినాం నాని గారు నా పేరెత్తి మాట్లాడినా నేనైతే మాట్లాడినా ఎందుకు మాట్లాడినంటే మా బాస్ చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఇబ్బంది కలిగే పని చేయనని చెప్పాను కాబట్టి నా వరకు అయితే మిగతా వాళ్ళ సంగతే నాకు అనవసరం నా వరకు అయితే నేను మాట్లాడినా